హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్ష అడిస్ అండ్ బ్లాగ్స్ అండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి మార్నింగ్ చెప్తున్నాను, నైట్ టైం వీడియో ఉంది అని అనుకుంటున్నారా? ఇది నైట్ టైం వీడియో అనమాట. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది అనమాట. చెప్పాను కదా హడావుడి, మేము అయితే శారీస్ ఉన్న లాస్ట్ వీడియోలో చెప్పాను కదా శారీస్ ఇట్లా కుడుతున్నాను అనేసి, 70 శారీస్ అని చెప్పాను కదా. సో అందరు కూడా ఈ వీడియోలో ఉంటారనమాట, చాలా 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 బాగుంటుంది. సో ఇక్కడ చూస్తున్నారా, అందరూ కూడా ఎంత మంచిగా అంటే చాలా చాలా క్యూట్గా ఉన్నారు కదా, అందరు కూడా చాలా బాగున్నారు. 70 శారీస్, అందులో మేము సగం అంటే ఒక్కొక్క యూనిట్ తగ్గట్టుగా మేము ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము. ఇక్కడ ఒక 20 మెంబర్స్ వరకే ఉన్నారు. ఇది 1 ఇయర్కి ఒకసారి అయితే ఇలా జరుపుకుంటారనమాట. శ్రీ ఆదిశక్తి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్య భర్తల మధ్య గొడవలు, గ్రహ సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదృష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, బాలగ్రహ పీడకలలు మొదలగు ఏ విధమైన సమస్యలున్నా గురువుగారికి సంప్రదించండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్ ద్వారానే స్వయంగా చెప్పబడును. విశ్వనంద గురూజీ, 8698698444. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. నాకు ఎలాంటి సమస్యలు ఉన్నా గురువుగారికి కాల్ చేసి నా మరీ నా సమస్యని కనుక్కుంటున్నాను. ఇక్కడ అంటే ఇక్కడ కాదు, ప్రతి దగ్గర కూడా అంటే రైజింగ్ డే అంటారు. సో రైజింగ్ డే అనమాట, అందుకోసం మాకు ఇది స్పెషల్గా ఈ శారీస్ అయితే ఇచ్చారు. మేమైతే కట్టుకున్నాము ఆ రోజు నైట్ బడాకాన్ అంటారనమాట. ఫుల్ వెరైటీస్ అనమాట అండి, చాలా చాలా ఫుడ్ అయితే ఆ రోజు 12 అయిపోయింది. చాలా 12 అంటే టైం ఆ టైం అయిపోయింది, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు పిల్లలతోని, ఆ టైం కష్టం అయిపోయింది అనమాట. అందులో ఒక పక్కన నాకైతే ఫుల్ హెడ్ఏక్ అనమాట, హెల్త్ అస్సలే బాగాలేదు. అందుకోసం కొంచెమే తీసాను చిన్న చిన్నగా, అది కూడా అందరినీ కవర్ చేయాలి కదా. సో మన ఛానల్ని అందరు చూస్తారు కాబట్టి అందరు కూడా వచ్చేలాగా నేనైతే కవర్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మళ్ళీ అని చూడండి, ఇక్కడ ఇప్పుడు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే ఈ గ్రౌండ్లో వేస్తారనమాట. అందరు కూడా కూర్చున్నారు, ఇక్కడ ఫుడ్ కోసం మేమైతే ఇక్కడ కూర్చున్నాం అనమాట. అంటే ఆల్మోస్ట్ ముందు మాకు స్నాక్స్ అన్నీ ఇచ్చేసారు, చాలా స్నాక్స్ ఇచ్చారు. నాకైతే ఆ హెడ్ఏక్, తర్వాత బాడీ పెయిన్స్ అండ్ జలుబు ఒక పక్కన, ఇవన్నీ నాకు అసలు అవ్వట్లేదు అనమాట. ఫుల్ మళ్ళీ ఒక ట్యాబ్లెట్ తెప్పించుకున్నాను, అప్పుడు నేను మంచిగా ఉన్నానమాట. అంటే హెడ్ఏక్ తగ్గడం వల్ల కొంచెం అందరితో మాట్లాడడం అయ్యాను, లేదంటే చాలా డల్ అయిపోయాను. ఫేస్ అంతా చూసారనుకోండి అట్లనుంది. లియాన్స్ ఇక్కడ జ్యూస్ ఏమనేసి అల్లరి చేస్తున్నాడు అనమాట. సో ఇదనమాట, ఇప్పుడు కాసేపట్లో ప్రోగ్రామ్స్ అయితే చాలా డ్యాన్స్లు వేసారండి, కానీ నేను తీయలేదనమాట. నాకు అసలు ఆ ఓపిక కూడా లేకపోయింది. సో కొంచెం అన్నీ కవర్ చేయలేకపోతున్నాను. ప్రతిసారి కూడా డ్యాన్సెస్ ఉంటాయి కానీ నైట్ టైం కాబట్టి చూసారు ఇట్లా లైట్ సెట్టింగ్తోని ఎంత బాగున్నాయో తెలుసా. మీరు రియల్గా చూస్తుంటే ఇంకా బాగుంటుంది. ఇది ఒక డ్యాన్స్, అన్ని కూడా డ్యాన్స్ వేశారు. నెక్స్ట్ ఇక్కడ బడాకాన్ అంటే అన్ని రకాలన్నమాట. ఫస్ట్ స్నాక్స్ తినేసామండి, చికెన్ పకోడీ, ఎగ్ పకోడీ, వామో, ఇంకా పన్నీర్ పకోడీ, చాలా అంటే చాలా. ఇక్కడ ఫుడ్ ఐటమ్కి వచ్చేసి చూసారు కదా, బిర్యానీ, ఇంకా చికెన్ కర్రీ అండ్ ఇంకా నాన్ వెజ్ అయితే తప్పకుండా ఉంటుంది అనమాట. ఇంకా డ్యాన్స్లు, తర్వాత మేడమ్స్ అందరు రావడము, చాలా మంచి వాళ్ళు అందరు కూడా బాగా మాట్లాడతారనమాట. ఇంకా నైట్ అయిపోయింది, నెక్స్ట్ ఇంకో ప్రోగ్రామ్ కూడా వెళ్ళాము, అది కూడా ఈ వీడియోలో ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా వీడియో నాకు చూసేసండి. ఆ రోజు 12 అయిపోయింది అనమాట. 12కి మేము ఇంకా ఇంటికైతే వెళ్తాను తిన తెలుగమ్మయ్యని. సో తను చాలా చాలా క్లోజ్ అనమాట. ఇప్పుడు ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. చూసారు కదండి, 12 అయింది అనమాట. ఆ రోజు నైట్ వచ్చేసరికి ఇంకా అప్పుడు ఫుల్ టైర్డ్ అయిపోయి ఇంకా పడుకుడిపోయాము. తర్వాత ఇంకా నెక్స్ట్ కూడా ప్రోగ్రామ్ ఓన్లీ 2 డేస్ అనమాట. ఈ ప్రోగ్రామ్ గురించి మేమైతే ఎన్ని రోజులు నుంచి హడావుడిగా అయిపోతున్నామో తెలుసా. లక్ ఉంటే కదా ఏదైనా గెలుచుకుంటారు అంటారు. సో లాస్ట్కైనా నాకు లక్ ఉందనమాట. నేనైతే ఈ గిఫ్ట్ ని విన్ అయ్యానమాట. ఇప్పటి వరకు కూడా నేను ఇది ఓపెన్ చేయలేదు, ఎందుకంటే మీ ముందు నేనైతే అన్బాక్సింగ్ చేస్తూ ఓపెన్ చేద్దామని సలహా పెట్టేశాను. ఓకేనా? చూపిందుగా ఇప్పుడు ఐపీఎల్ చూస్తుంటారు కదా, అలానే ప్రైజ్ అయితే విన్ అయ్యా యాప్ గురించి చెప్దాం అనుకున్నా. అదే లోటస్ రిచ్ ఫై యాప్ అనమాట. ఇందులో ప్రొడక్షన్ చేసి మనీ అయితే విన్ అవ్వచ్చు. అండ్ ఇందులో చాలా క్వశ్చన్ వర్క్ అయితే ఉంటాయి, లైక్ ఏ మ్యాచ్ విన్ అవుతుంది, ఏ టోస్ విన్ అవుతుంది అనేసి 50+5 క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట. జస్ట్ మన ఓపెన్ అని షేర్ చేసుకుని ప్రైజెస్ అయితే విన్ అవ్వచ్చు. అండ్ ఇప్పుడు అకౌంట్ ఓపెన్ లో 3-5 బోనస్ అయితే ఉందన్నమాట. అండ్ 24 అవర్స్ కస్టమర్ కేర్ సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ ఇప్పుడు వరకు అయితే 10 మిలియన్స్ పీపుల్ వరకు అయితే యూజ్ చేస్తూ ఉన్నారు యాప్. ఇందులో క్రికెట్ కాకుండా 200+ క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ దీని బ్రాండ్ అంబాసిడర్ వచ్చేసి నవశీ సిద్దిక్, ఊర్వశి రొటలాన్, సునీల్ శెట్టి, నేహ శర్మ, కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి, ఇలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అయితే ఉన్నారనమాట. నేను కామెంట్ సెక్షన్ లో లోటస్ యాప్ లింక్ అయితే పిన్చేస్తాను, వెంటనే వెళ్ళి స్టార్ట్ చేయండి. ఇంకా ఆ రోజు నైట్ వచ్చిన తర్వాత ఫుల్ బట్టలు అయిపోయాయి అనమాట. ఆ రోజు ఇంక వాష్ చేయకుండా అట్లనే పెట్టేశాను. ఇప్పుడు బట్టలు ఉతకాలన్నీ నానబెట్టేస్తాను. సో మీకు అందరికి తెలిసింది కదా, నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, పీజీఎల్ లిక్విడ్ డిటర్జెంట్. ఇది చాలా చాలా అంటే చాలా ఎక్కువ రోజులు వస్తుంది అనమాట, 5 లీటర్ క్యాన్ అనమాట. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ వాష్ చేసిన తర్వాత కూడా మనకి బట్టలు అనేవి మంచి కంఫర్ట్ స్మెల్ వస్తుంది అనమాట.
సో నేను పెద్ద క్యాన్ వచ్చేస్తుంది అనేసి నేను ఒక చిన్న బాటిల్లోకి నేను సరిపడేంత తీసుకొని ఒక పక్కన పెట్టేసుకుంటాను అనమాట. అది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను ఇలా నేనే. సో ఇలా వేసుకొని లిక్విడ్ వేసుకున్న తర్వాత ఈ లిక్విడ్ మిషన్ వాష్కి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ లోడ్ టాప్ లోడ్ అండ్ తర్వాత బకెట్ వాష్, నేనైతే బకెట్ వాష్ చేస్తాను అనమాట. చూసారు కదా వాటర్ వేయగానే ఎంత పొంగు వస్తుందో. తర్వాత మనం నానబెట్టేసుకోవాలంతేనే. నేనైతే రెగ్యులర్గా యూజ్ చేస్తాను కాబట్టి అలాగా మీకు ఈ వీడియోలో చెప్పాను అనమాట. చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో ఇలా నానబెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి నేనైతే బట్టలన్నీ ఉతికేస్తాను అనమాట. మంచి స్మెల్ వస్తుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదు అండ్ డ్యామేజ్ కూడా అవ్వదు అనమాట. వాష్ చేసిన తర్వాత కూడా ఏం ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. సో చూసారు కదా నేను వాష్ చేసిన తర్వాత కూడా తీసి మరీ చూపిస్తున్నాను. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేనైతే పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్ డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ అన్నీ కూడా ఇచ్చేసాను, వెంటనే వెళ్ళి చెక్ చేయండి. అండ్ తర్వాత నేను ఆ రోజు మార్నింగ్ చెప్పాను కదా, వెళ్ళిన తర్వాత ఇంకో దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడ కూడా డ్యాన్సులు ఇవే ఉంటాయి ఎక్కువగా, ఏంటంటే డ్యాన్సులు అనమాట. డ్యాన్సులు వేయడం తర్వాత వచ్చి స్నాక్స్ తిను, ఇది ఒక ఎంజాయ్మెంట్ అనమాట. అంటే ఫ్యామిలీ అందరూ కూడా కలిసి ఉండాలి అనేసరికి వీళ్ళైతే వెల్ఫేర్స్ అని ఇలా అనేసి చాలా పెడుతుంటే, తర్వాత పకోడి సంథింగ్ అన్నీ కూడా స్నాక్స్ ఇస్తూ ఉంటారు. మేమైతే తినేసుకుని ఆ రోజు కూడా వచ్చేసాము. ఇంకా అక్కడ కూడా తీయలేకపోయింది, నాకైతే హెల్త్ బాగాలేదు కాబట్టి నేను తీయలేకపోతున్నాను. ఫుల్ ఎండలండి బాబు, ఎండకు వల్ల నాకైతే ఫుల్ హెడ్ఏక్ అనమాట. మా పక్కన ఉన్నారు కదా వాళ్ళు అంటున్న మధ్యప్రదేశ్ వాళ్ళే. సో చెమటలు వస్తున్నాక తుడుచుకొని మంచి వాళ్ళు అందరు కూడా మంచిగా మాట్లాడుతూ ఉంటారు అనమాట. సో ఇంకా చూసారు కదా వీడియో అంతా చూసారు కదా. సో అక్కడ అయితే ప్రైస్ అయితే విన్ అయ్యని చెప్పాను కదా. ఇది ఎందులో అంటే తంబోలు అంటారు కదా, జల్దీ ఫై అనేసి మనం ఆడుతుంటాం కదా ఎక్కువ తెలంగాణ, తర్వాత ఆంధ్రలో కూడా ఆడుతారు. ఆ గేమ్స్ అయితే పెట్టారనమాట. అందులో లాస్ట్ లక్కీ డ్రా ఉంటుంది కదా, లాస్ట్ ఒక టికెట్ ఒక నెంబర్ అయితే ఇచ్చారనమాట. ఆ టోకెన్లో లాస్ట్కి ఎవరికైతే వస్తుందో వాళ్ళకి ప్రైజ్ అయితే ఇంకా ఛాన్స్ అయితే ఇచ్చారు. సో అందులో నాకు 28 అనేసి మన టికెట్ వెనకాల రాశారనమాట. సో అప్పుడు 28 అనగా లాస్ట్కి నాకైతే ఈ ప్రైజ్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడు కూడా నేనైతే ఓపెన్ చేయలేదు, ఎందుకంటే అన్బాక్సింగ్ చేద్దాం అనేసి చేయలేదు అనమాట. ఆ రోజు చాలా మంది కూడా ఓపెన్ చేసేసి అక్కడే అన్నారనమాట ఏమొచ్చింది అనేసి. కానీ నేను ఓపెన్ చేయలేదు, ఎందుకంటే నాకు ఇక్కడ అన్బాక్సింగ్ చేస్తే మీరు చూస్తారు కదా అనేసి మీకోసం వెయిట్ చేపిస్తున్నాను. నన్ను నేను కూడా నాకు తెలిసి ఇందులో ఫ్లాస్క్ ఉంటుంది అనుకుంటున్నాను, వాటర్ని థర్మో ఫ్లాస్క్ ఉందేమో అనుకుంటున్నాను. ఇవి చూడాలి, చూస్తాను. ఏంటి మీరు గెస్ట్ చేస్తూ ఉంటే మిల్టన్, ఎస్ అందరు కూడా చాలా మంది అన్నారు ఈ వెయిట్ చూసేసి అన్నారు. ఎందుకంటే మిల్టన్ది నాకైతే వచ్చింది అనమాట ఫ్లాస్క్, చూసారా. ఎందుకంటే ఇప్పుడు మనకి చలికాలంలో ఎక్కువ యూజ్ అవుతుంది, తర్వాత ఎండాకాలంలో అవసరం లేదండి. బట్ మిల్టన్ మంచి కంపెనీ కదా. సో చూసారా నాకైతే ఈ గిఫ్ట్ అయితే వచ్చిందో, నేను ఎక్స్పెక్ట్ చేసిందే వచ్చింది. బట్ చాలా మంచి ప్రైసెస్ అయితే ఇచ్చారండి, లాస్ట్ అయినా కూడా మంచి ఇచ్చారు చూసారా. వావ్ నాకు ఇది ఎప్పటికీ గుర్తుంటుంది, బికాస్ మనం కొన్నది వేరు మనకు వచ్చింది వేరు కదా. చూసారా ఫైనల్గా నాకైతే ఆ రోజు ఇదైతే వచ్చింది అనమాట. సో వీడియో అయితే ఇదేనమాట. వీడియో నచ్చిన తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్, బై ఫ్రెండ్స్. ఇంకా వీడియో అయితే చూసారు కదండి అంతేనే. తర్వాత కొన్ని పిక్స్ అయితే అక్కడ తీసేసుకున్నాము. అండ్ నైట్ టైం ఎలా వస్తాయి అనుకున్నాను, బట్ చాలా చాలా బాగా వచ్చాయి అనమాట ఫొటోస్. అందరు కూడా నేనే తీసాను, అందరు కూడా షేర్ చేశాను అనమాట. అంతేనమాట. అండ్ చాలా మంది అక్క గురుగారి గురించి అడుగుతున్నారు కదా, మీరు ఏమైనా అడగాలనుకుంటే ప్లీజ్ నాకు మెయిల్కి మెసేజ్ చేయండి ఓకేనా. అండ్ నాకు కామెంట్లో మెసేజ్ చేస్తారనుకోండి, నేను చూసి మళ్ళీ రిప్లై ఇవ్వలేకపోతున్నాను అనమాట. అంటే ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు మెయిల్కి మెసేజ్ చేయండి, ఎలాంటి డౌట్లు ఉన్నా కూడా మెయిల్కి మెసేజ్ చేయండి ఓకేనా. అండ్ సమస్యలు ఉంటే కనుక తప్పకుండా గురుగారికి కాల్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఇస్తున్నాను. అండ్ విజయవాడ దగ్గరలో ఎవరున్నా కూడా గురువుగారి దగ్గరికి వెళ్ళి మరి పూజ చేయించుకోవచ్చు ఓకేనా.